హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్ అర్ధరాత్రి నాలుగు గంటల టైంలో ఇంట్లో వస్తువులు పగులుతున్న శబ్దం రావడంతో ఫనీంద్ర లైట్స్ వేసి చూసి హాల్ అంతా చిందర వందరగా ఉండడం చూసి దగ్గరికి వెళ్ళి లాగపెట్టి పెట్టి చెంప చల్లు మనిపించి ఒక్కడిని పట్టుకోవడం చేత కాలేదు ఇక్కడిని ప్రతాపం చూపిస్తున్నావా అని ఎరుపెక్కిన కళ్ళతో అడిగాడు వడువలు ఇంటికి కూడా రావడం లేదు ఆ ఇంటి బయట కాస్త దూరంలో కుక్కలా కాపలా కాస్తున్నాను నాకు కనిపించటం లేదు అని మరోసారి పక్కనే ఉన్న ఒక గ్లాస్ జార్ని తీసుకొని విసిరి కొట్టడంతో అది భళ్ళున పగిలింది సంతోష్ అని ఫణీంద్ర మరింత గట్టిగా అరిచాడు ఏంటి అని సంతోష్ విపరీతమైన కోపంతో అరిచాడు నువ్వు పట్టుకున్న వాడివి వాడి పీక నొక్కేసి ఉండాలి అలా చేయలేదు కనికే తప్పించుకున్నాడు వాడు అంత సామాన్యుడు కాదు వాడి తెలివితేట్లేంటో నీకు బాగా తెలుసు ఏదో ఒక రోజు నీ ముందుకొచ్చి నిలబడతాడు నిన్ను పట్టుకుంటాడు అప్పుడేం చేస్తావు అని ఫణీంద్ర అడిగాడు నేను వాడి ముందుకు వెళ్ళినా వాడికి రిస్క్ వాడు నా ముందుకు వచ్చినా కూడా అదే రిస్క్ వాడికుంటుంది నాకు కాదు అయినా ఎదురుగా వచ్చిన రోజు ఖచ్చితంగా చంపేస్తాను వాడిని హింసించడమే నా మెయిన్ టార్గెట్ చంపడం కాదు కానీ అంతవరకు వస్తే చంపడానికి కూడా వెనకాడును ఎందుకంటే నా జీవితంలో వాణ్ణి చంపడం కోసమే వాణ్ణి హింసించడం కోసమే నేను పుట్టినట్టున్నాను దానికి సార్థకత చేయాలి కదా అని సంతోష్ తన చేతిని బలంగా గోడకేసి గట్టిగా కొట్టుకున్నాడు ఫణీంద్ర వేగంగా దగ్గరికి వెళ్ళి చేతిని పట్టుకొని బుద్ధుంద నీకు కాన్షియస్గా ఉండడం చేత కదా ఇలా పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నా అని అరిచాడు రక్తం కారుతున్న చేతిని సంతోష్ విసురుగా వెనక్కి లాక్కొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఫణీంద్ర చుట్టూ పగిలిన ముక్కల్ని చూస్తూ ఉండగా గదిలో నుండి బయటికొచ్చి నిలబడింది తన భార్యదేవి భయం భయంగా చూస్తూ ఉండడంతో ఫణీంద్ర అలాగే చూస్తూ ఏంటి అని గట్టిగా గదిమాయించడంతో తల అడ్డంగా ఊపి లోపలికి వెళ్ళిపోయింది సంతోష్ తన రూంలోకి వెళ్ళి చేతి నుండి కారుతున్న రక్తాన్ని నిర్లక్ష్యంగా వదిలేసి అటూ ఇటూ తిరుగుతూ తప్పించుకున్న వాడివి ఎక్కడ చేరవురా చచ్చావా అసలు ఉన్నావా ఉంటే ఎక్కడ నీ భార్య బిడ్డ కోసం పరుగులు తీస్తావనుకున్నానే కానీ నీ ఇంటి బయట కుక్కలా కాపలా కాస్త రాలేదు చెప్తా నీ సంగతి నేను ఎలా అయినా పట్టుకుంటాను మళ్ళీ నిన్ను అదే చెరసాలలో బందీగా చేస్తాను జీవితాంతం నీ ఊపిరి ఆగే క్షణం వరకు నిన్ను హింసించి హింసించి చంపుతాను అని ఉక్రోషంగా అనుకొని అలాగే కూర్చొని వెనక్కి వాలి నిద్రలోకి జారుకున్నాడు దేవి సంతోష్ రూమ్ డోర్ని మెల్లగా ఓపెన్ చేసి చూసి రక్తం చేతి నుండి కారి కారి కట్టడంతో దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని మెల్లగా తుడుస్తూ క్లీన్ చేస్తూ కన్నీరు కారుస్తూ ఉండగా సంతోష్కి మెలకువ వచ్చి కళ్ళు తెరిచాడు కన్నీళ్ళతో ఉన్న దేవిని చూడగాని మాత్రం దానికి కన్నీళ్లు పెట్టుకోవాలా నువ్వు అని అడిగాడు ఇవన్నీ మనకి ఎందుకురా అని దేవి మాట నోట్లో ఉండగానే అమ్మా నువ్వేదైనా లెక్చర్ ఇవ్వాలనుకుంటే దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో నేను నీ మాటలు వినను నాకు నచ్చింది నేను చేసుకుంటూ పోతాను అంతే నీ ఆలోచన విధానం క్షమించేలాగా ఉందేమో నా ఆలోచన విధానం అలా లేదు ఉండదు కూడా అని సంతోష్ చెప్పాడు సరే నేనేం మాట్లాడను అని దేవి కన్నీళ్లు తుడుచుకొని చేతికున్న బ్లడ్ మొత్తం క్లీన్ చేసి కట్టుకట్టి రూమ్లో నుండి వెళ్తూ ఆగి వెనక్కి తిరిగి సంతోష్ నేను ఎప్పుడూ నీకు లెక్చర్ ఇవ్వలేదు ఏదైనా ఇచ్చానంటే అన్నీ వదిలేసి ప్రశాంతంగా బ్రతకమని మాత్రమే చెప్పాను కానీ ఈరోజు చెప్తున్నాను చూడు దేవుడు ఒకరికి సాయం చేస్తున్నాడంటే న్యాయం వాళ్ల వైపే ఉందని అర్థం మన వైపు లేదని ఇకపోతే ఎప్పుడు నీ కోణంలో ఆలోచించడం మాని అవతల వాళ్ళ కోణంలో ఆలోచించడం మొదలు పెడితే అన్నీ అర్థమవుతాయి కానీ నువ్వు కానీ మీ నాన్న కానీ ఏ రోజు అవతల వాళ్ళ కోణంలో నిలబడి ఆలోచించిందే లేదు ఒక మనిషి మంచిగా బ్రతకడానికి ముందుగా చేయాల్సింది ఎదుటి వాళ్ళ స్థానంలో నిలబడటం వాళ్ళు ఏమనుకుంటున్నారా అని తెలుసుకోవడం అప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా ముసులుకోవడం లేదా వాళ్ళు చెడు వైపు వెళ్తుంటే మార్చడం ఇలా చేయాలి కానీ మీ ఇద్దరూ అలా చేయటం లేదు నా వరకు నా భర్త రాజకీయంలో అడుగుపెట్టిన రోజే నాకు దూరం అయిపోయాడు నా బిడ్డ దూరమై కూడా నాకు పైనే అయింది ఇప్పుడు కేవలం నేను ఇంట్లో ఊరికే బ్రతికేస్తున్నాను మనుషుల మధ్య నా వాళ్ళ మధ్య ఉన్నాను అనే ఫీలింగ్ ఎప్పుడో చచ్చిపోయింది ఇక మీద కూడా అలాగే బ్రతికేస్తాను నాకు తెలిసి బ్రతకాల్సిన దానికన్నా తక్కువ సంవత్సరాలే ఉంటాను కేవలం మీ వల్ల మీ వల్ల మాత్రమే అని చెప్పి దేవి వెళ్ళిపోయింది రేవంత్ ఆలోచిస్తూనే తన సందేహాలను బయటపెట్టాడు అన్నీ విన్న రాహుల్ షాక్ అయ్యి కొంపదీసి మీ గురించి బయటపడితే వాడిని బొక్కలో తోయించాలి అనుకున్నాడేమో అందుకు నోరు మోయడానికి ఎంపీ మీద అటాక్ చేశాడేమో అని ఒక ఫ్లోలో అన్నాడు రాహుల్ ఎగ్జాక్ట్లీ నువ్వు చెప్తున్నది కరెక్ట్ కానీ ఎంపీ అంకుల్కి నాకు మధ్య ఏ లిటిగేషన్స్ లేవు చాలా వరకు నేను హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యాక అంకుల్ దగ్గర చాలా డ్యూటీస్ చేశాను ఫస్ట్ రెండు మూడు సార్లు ఓకే ఆ తర్వాత అంకుల్ నన్ను ఇష్టపడి మరీ డ్యూటీ వేయించుకునేవాడు పైగా సంతోష్ కూడా నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు కదా సో ఆ క్లోజ్నెస్ మా మధ్య ఎప్పుడూ ఉండేది నేను కూడా అంకుల్ దగ్గర డ్యూటీ అంటే ఇష్టంగానే వెళ్ళేవాడిని నా ప్రొఫెషన్ పరంగా డ్యూటీలో సార్ అని పిలిచినా ఆ తర్వాత అంకుల్ అని పిలిచేవాడిని అంత క్లోజ్గా ఉంటున్నాం కానీ ఎప్పుడూ కూడా మా మధ్య ఒక కేసుకి సంబంధించి కానీ లేదా ఒక ప్రాబ్లంకి సంబంధించి కానీ టాపిక్ రాలేదు అలాంటిది అంకుల్ మీద అటాక్ ఎందుకు ఇంకెవరైనా అంటూ రేవంత్ మాట్లాడ్డం ఆపి అంటే నాకు పరిచయం ఉన్న వాళ్ళల్లో అంకుల్ ఎంపీ పైగా మంచి పొజిషన్లో ఉన్నారు అంటే హైలీ అఫీషియల్ కాబట్టి టార్గెట్ చేశారా చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఎవడో కానీ వాడు ఖచ్చితంగా పట్టేస్తాను ఇది పక్క రాహుల్ నువ్వు ఆ నెంబర్ తలకు డీటెయిల్స్ తీసుకుంటే మరోపక్క నేను పూజాకి చెప్పి ఆ బైక్ డీటెయిల్స్ కూడా తెలుసుకుంటాను ఈ రెండింటినీ లింక్ కుదిరిస్తే వాడెవరు తెలిసిపోతుంది అని రేవంత్ చెప్పాడు తప్పకుండా కాసేపు ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి నిద్రపోండి నాకు నాన్న చెప్పాడు మీ హెల్త్ కొంచెం స్టేబుల్గా లేదని ఈ స్ట్రెస్ తీసుకుంటే మరీ వీక్ అవుతారు ఈ టైంలో మీరు స్ట్రాంగ్గా ఉండాలి అని రాహుల్ చెప్పాడు రేవంత్ తల ఊపి రాహుల్ ఒక మాట అడగచ్చా అని అన్నాడు తప్పకుండా అడగండి అని రాహుల్ అన్నాడు ఎందుకు పెళ్లి చేసుకోలేదు నువ్వు అంకుల్ నోటి వెంట విన్నాను ఆడదిక్కులేని ఇల్లు అని చాలాసార్లు ఆంటీ అంటే టైం బాగోలేక చనిపోయారు మరి నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే మరి చిన్న ఏజ్ కాదు పెళ్లి వయసే కదా అని రేవంత్ అన్నాడు రాహుల్ నవ్వి ఇదిగోండి రేవంత్ గారు మా నాన్నతో అనొద్దు మీతో చెప్తున్నా నేను లవ్ ఫెల్యూర్ని అందుకే పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాడు లవ్ ఫెయిల్యూరా ఎందుకు అమ్మాయి బ్రేకప్ చెప్పిందా లేదా పెళ్ళైపోయిందా అని రేవంత్ అడిగాడు పెళ్ళైపోయింది అది కూడా లవ్ ఫెల్యూర్ అంటే నా లవ్ని నేను ఇచ్చే అప్పను కూడా చెప్పలేదు అని రాహుల్ మూతి విరుస్తూ చెప్పాడు రేవంత్ నవ్వుతూ మరి అది లవ్ ఫెయిల్యూర్ ఎలా అవుతుంది నువ్వు చెప్పి ఆ అమ్మాయి నిన్ను రిజెక్ట్ చేస్తుంటే ఓకే నువ్వు చెప్పకుండా ఆ అమ్మాయి తన లైఫ్ చూసుకుంటే దానికి ఏం చేస్తాం నువ్వు కూడా లైఫ్లో మోహన్ అవ్వాలి కదా అని రేవంత్ అన్నాడు రాహుల్ చిన్న స్మైల్ చేయడంతో ఏంటి ఆ అమ్మాయి గుర్తొచ్చా మొహంలో అంత నవ్వొచ్చింది అని రేవంత్ అడిగాడు రాహుల్ తల ఊపి ఆ అమ్మాయి ఎవరో చెప్తే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి అని అన్నాడు ఎవరు అంత ఫ్యూజులు ఎగిరిపోయే అంత సెలబ్రిటీనా అని రేవంత్ అడిగాడు రాహుల్ తల నిలువుగా ఓపి ఎంతో అమాయకంగా సంధ్య అని చెప్పాడు వాట్ సంధ్యనా పూజా వాళ్ళ అక్కనా అని రేవంత్ అన్నాడు అవును కాలేజ్లో మా క్లాస్లో తనే పెద్ద బ్యూటీ నేనేంటి చాలామంది తనని అప్రోచ్ అయ్యారు అందరినీ రిజెక్ట్ చేసింది నేను మాత్రం చెప్పలేదు రిజెక్ట్ చేస్తే తీసుకోలేను సో మనసులోనే ప్రేమించేశాను కానీ స్టడీస్ అయ్యాక ఖచ్చితంగా జాబ్ వచ్చాక చెప్పాలనుకున్నాను ఏలోపు తనకి పెళ్ళైపోయింది కనీసం ఫ్రెండ్స్కి కూడా తన పెళ్లి గురించి తెలియలేదు తెలుసుంటే నేను చెప్పేవాణ్ణేమో అని రాహుల్ బాధగా చెప్పాడు నీకు సంధ్య గురించి మొత్తం తెలుసా అని రేవంత్ అడిగాడు మనిషి అన్నాక తప్పులు చేయరా ఏంటి నాకు తన గురించి మొత్తం తెలుసు యాక్చువల్గా తన హస్బెండ్ చనిపోయాడు కదా ఆ తర్వాత మళ్ళీ అనుకోకుండా కలిసాం ఇప్పుడు కాలేజ్లో వర్క్ చేస్తోంది అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటుంది అంటే నేనే కావాలని ఎదురుపడుతూ ఉంటాను వెళ్ళి అప్పుడు కనిపించినప్పుడు కొద్ది రోజుల తర్వాత కొంచెం క్లోజ్నెస్ పెరగడంతో అప్పుడు తను పూజా పట్ల చేసినవన్నీ నాకు చెప్పింది కోపం వచ్చింది కానీ రియలైజేషన్ చాలా తక్కువ మందిలో ఉంటుంది కదా సో అందుకే నేను పట్టించుకోలేదు ఇదే విషయమై నేను పూజతో కూడా మాట్లాడాను పూజ కూడా ఎప్పుడో క్షమించేసింది ఇంకా నేనెంత అని రాహుల్ అన్నాడు రాహుల్ సంధ్యాని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అంటే ఈ మాట అడగడం చాలా తప్పు ఎందుకంటే తనకి పెళ్ళి జరిగి హస్బెండ్ చనిపోయాడు నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదు కదా జస్ట్ అడుగుతున్నాను అంతే నీ ఒపీనియన్ కోసం అని రేవంత్ అన్నాడు నాకై నేను సంధ్యాని పెళ్ళి గురించి అడగను ఎందుకంటే తనకి పెళ్లి చేసుకునే ఉద్దేశం అస్సలు లేదు జీవితంలో పెళ్ళంటేనే విరక్తి కలిగిందట కానీ నాకు ఇష్టం ఉంది తను అవకాశం ఇస్తే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అయినా తన శరీరంతో నాకేంటి సంబంధం ఒకప్పుడు సంధ్యని పెళ్ళి చేసుకుని ఉంటే అలాంటి అమ్మాయిని చేసుకున్నందుకు బాధపడేవాడిని కానీ ఇప్పుడు సంధ్య చాలా మంచిది కదా అలాంటప్పుడు ఎందుకు మిస్ అవ్వడం చూద్దాం ఎలా ఉందో తలరాత ఏ అమ్మాయి నా లైఫ్లోకి వస్తుందో అని రాహుల్ నవ్వి సరే మీరు పడుకోండి అని రూమ్లోకి వెళ్ళిపోయాడు రాహుల్ స్వచ్ఛమైన మనసుకి రేవన్ చిన్నగా నవ్వుకొని రాహుల్ నీ ప్రవర్తన మాట తీరు అచ్చం పూజాని గుర్తు చేస్తున్నాయి నాకు కేవలం అమ్మాయిల్లో నా పూజనే బెస్ట్ అని ఫీల్ అవుతూ ఉంటాను కానీ మగాళ్ళల్లో కూడా అలాంటి వాళ్ళు ఉంటారని నిన్ను చూసాక తెలిసింది యు ఆర్ ద బెస్ట్ సంధ్య చాలా లక్కి అడిగే పద్ధతిలో అడిగితే పెళ్లి చేసుకుంటుందిలే నేనున్నానుగా నీ లైఫ్ సెట్ అని అనుకున్నాడు తెల్లారి సంతోష్ ఇంటికి వచ్చేలోగా పూజ ఆఫీస్కి రెడీ అయింది సంతోష్ తొమ్మిది గంటలకంతా ఇంటికి చేరుకున్నాడు పూజ నవ్వుతూ గుడ్ మార్నింగ్ అని చెప్పి కూర్చోండి సంతోష్ గారు అని అనింది సంతోష్ నవ్వుతూ గుడ్ మార్నింగ్ అని అన్నాడు ప్రభావతి సంతోష్ని గమనించి కాఫీ తీసుకువచ్చి ఇస్తూ చేతికి ఏమైంది అని అడిగింది అద్దం పగిలిందాంటి అది ముట్టుకుంటే గీరుకుపోయింది అని సంతోష్ చెప్పాడు పూజ అప్పుడే దియాతో వస్తూ అంతలానా జాగ్రత్తగా ఉండొద్దు సంతోష్ గారు అని అనింది అయిపోయిందిగా అని సంతోష్ అన్నాడు సరే ఐదు నిమిషాలు అని పూజ పాపని తీసుకుని వెళ్ళింది ప్రభావతి పూజ వెళ్ళింది గమనించి నేను పూజాతో పెళ్లి గురించి మాట్లాడాను అని చెప్పింది సంతోష్ నవ్వి రిజెక్ట్ చేసిందా అని అడిగాడు లేదు ఒక నెల రోజులు టైం అడిగింది నాకు తెలిసి ఒప్పుకుంటుంది అని ప్రభావతి అనింది నిజమా అని సంతోష్ షాక్ అయ్యాడు అవును అని ప్రభావతి అనింది నేను నమ్మలేకపోతున్నాను అని సంతోష్ అన్నాడు ఎందుకు నా మాట మీద గౌరవం కాకపోతే బాధ ఉంది కదా అది పోవడానికి ఒక నెల రోజులు గడువడిగింది తనను తాను మామూలు చేసుకోవడానికి తప్పకుండా ఒప్పుకుంటుంది నీకోకే కదా అని ప్రభావతి అడిగింది పూజ అప్పుడే వస్తూ ఉంటే తన వైపు చూసి ఇలాంటి అమ్మాయిని ఎవరు మిస్ అవుతారాంటి నాకు ఇష్టమే అని చెప్పాడు అత్తయ్య పాప అని పూజ అనడంతో దియాని నవ్వుతూ తీసుకుంది సంతోష్ గారు వెళ్దామా అని పూజ అనడంతో సంతోష్ లేచి పూజాతో కదిలాడు ఇద్దరూ కలిసి వెళ్ళి కారులో కూర్చొని ఆఫీస్కి బయలుదేరాక పూజ ఆంటీ చెప్పారు పెళ్ళికి నెల రోజులు టైం అడిగావంట అని సంతోష్ అడిగాడు పెళ్ళికి కాదు సంతోష్ గారు పెళ్ళికి సంబంధించిన డెసిషన్ చెప్పడానికి అని పూజ చిన్నపాటి నవ్వుతో అనింది హా అదేలే బై మిస్టేక్ అన్నాను అని సంతోష్ చిరునవ్వుతో అన్నాడు పూజ నవ్వి అత్తయ్య నా గురించి ఎంత ఆలోచిస్తున్నారో ఎంత పరితపిస్తున్నారో నాకు తెలుసు నాకు తెలిసి అత్తయ్య నన్ను కోడలుగా చూడడం మానేసింది కూతుర్లా చూస్తోంది అలాంటప్పుడు అత్తయ్య మనసులో ఉన్న తపనికి సమాధానం చెప్పాలి కదా అందుకే అత్తయ్యకి మాటిచ్చాను అని పూజ చెప్పింది నెల రోజులు నెల రోజులు వాడిని చుట్టుపక్కలకు రాకుండా చూస్తే నువ్వు పెళ్లికొప్పుకున్న మరుక్షణం నాలుగైదు రోజుల్లోనే పెళ్లి జరిగిపోవాలి అప్పుడు అప్పుడు వాడి మొహం చూడాలి చెత్త విధవ అని సంతోష్ మనసులో అనుకుంటూ ఉండగా సంతోష్ గారు అసలు మీరెందుకని ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు అని పూజ అడిగింది అసలు ఎప్పుడూ ఆలోచించలేదు అమ్మ మధ్యకాలం పెళ్లి చేసుకోమని సతాయించింది అప్పుడు నేను ఒప్పుకోలేదు ఇంకా తర్వాత ఆఫీస్ స్టార్ట్ చేయడం దాని మీద కష్టపడడమే సరిపోతుంది అని సంతోష్ ఎంతో మృదు స్వభావిలాగా మాట్లాడాడు అంతలో పూజ ఫోన్ మోగడంతో నెంబర్ చూడగానే కట్ చేసింది ఏమైంది పూజ అలా కాల్ రాగానే ఇలా కట్ చేసావు అని సంతోష్ అడిగాడు లోన్లు ఇస్తామంటూ స్పామ్ కాల్స్ వస్తూ ఉంటాయి కదా సంతోష్ గారు అవే సతాయిస్తూనే ఉంటారు అని పూజ అనింది కాల్ కట్ అవ్వడంతో పక్కనే ఎవరో ఉన్నారని అర్థం చేసుకున్న రేవంత్ ఇక కాల్ చేయలేదు పూజ ఆఫీస్కి చేరుకోగానే వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంది అక్కడికి వెళ్ళాక చుట్టూ అంతా గమనించుకొని అప్పుడు రేవంత్కి కాల్ చేసింది హలో చెప్పు అని పూజ అనడంతో రేవంత్ నవ్వుతూ పక్కనే ఎవరైనా ఉన్నారా అని అడిగాడు సంతోష్ గారితో ఆఫీస్కి కారులో వస్తూ ఉన్నానా అప్పుడు కాల్ చేశావు ఏం చేస్తున్నావు తిన్నావా అని పూజ కుసగుసగా అడిగింది పూజ నవ్విలాగా ఏకవచనంతో అది కూడా గుసగుసగా మాట్లాడుతుంటే ఏంటో ఇప్పుడే టీనేజ్లోకి అడుగుపెట్టి ఓ ఫిగర్ ఫిగర్ని పట్టేసినట్టుగా ఫీల్ అవుతున్నా నేను అని రేవంత్ గట్టిగా నవ్వుతూ అన్నాడు పూజ చిన్నగా నవ్వుతూ తలకొట్టుకొని రేవంత్ గారు ఇప్పుడు మీ ముఖ చిత్రం నా కళ్ళ ముందు కనబడుతోంది అయినా మీరేమీ పాలు తాగే పసివాడు కాదు ఓ కూతురికి తండ్రి ఆ విషయం మర్చిపోకండి అని పూజ గుర్తు చేసింది రేవంత్ నవ్వి పూజ ఆనంద్ కాల్ చేశాడా బ్యాక్ డీటెయిల్స్ చెప్పాడా అని అడిగాడు లేదు రేవంత్ గారు కనుక్కోవడం కొంచెం లేట్ అవుతుందని చెప్పాడు సో కనుక్కున్న తర్వాత ఖచ్చితంగా కాల్ చేస్తాడు ఇకపోతే మీరు ఏదో మొదలు పెట్టారు అని నాకు అర్థమైంది అది ఏంటని నేను అడగను కానీ ఏదైనా చెప్పేదైతే మాత్రం ప్లీజ్ నాకు చెప్పండి అని పూజ అడిగింది పూజ నీ దగ్గర దాచేదంటూ ఏదీ లేదు కాకపోతే నేనేం చెప్పినా టెన్షన్ పడిపోతావు పైగా ఒంటరిగా పాపని పెట్టుకొని అమ్మను పెట్టుకొని ఉంటున్నావు నువ్వు టెన్షన్గా ఉంటే వాళ్ళని ఎవరు చూసుకుంటారు అందుకే చెప్పకుండా దాటేస్తున్నాను సరే సక్సెస్ఫుల్గా ఒక మెట్ ఎక్కాను కాబట్టి నీకు చెప్తాను అని రేవంత్ జరిగింది మొత్తం చెప్పాడు పూజ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నిజంగానా అని అనింది అవును పూజ వాడి గురించి మనకేమీ తెలియదు కానీ బొటనవేలు వేలు మీద మిరియాల గింజంత పుట్టుమచ్చుంటుందని మాత్రం చెప్పాడు ఈ బ్యాక్ డీటెయిల్స్ కూడా వస్తే మనకి ఇంకొంచెం ఫేవర్ చేసినట్టు అవుతుంది అని రేవంత్ అన్నాడు బొటని వేలు మీద మిరియాల గింజంత పుట్టుమచ్చా అని పూజ నిదానంగా ఆలోచిస్తూ అడిగింది అవును పూజ అని రేవంత్ అనడంతో ఎక్కడో చూసినట్టుంది అని మనసులో అనుకొని ఇంకేంటి రేవంత్ గారు రాత్రికి వచ్చి కలుస్తారా లేదా నాకు అని పూజ అడిగింది అదేంటి అలా అంటావు నిన్ను చూడకుండా నాకు రోజలా మొదలవుతుంది పైగా ఈ రోజు కూడా మల్లెపూలు తెచ్చుకోవాలనుకుంటున్నాను అని రేవంత్ నవ్వుతూ అన్నాడు పూజకి అంతమందిలో బలవంతంగా తన సిగ్గుని దాచుకోవడానికి ట్రై చేస్తూ రేవంత్ గారు తెచ్చుకోండి అని చెప్పి నవ్వుతూ నేను మళ్ళీ కాల్ చేస్తాను అని పెట్టేయబోతుంటే పూజ అని రేవంత్ పిలవడంతో చెప్పు అని అనింది చరణ్ని కలిసావా ఒకసారి వెళ్ళి కలు అని రేవంత్ గుర్తుగా చెప్పాడు పూజకు వెంటనే చరణ్ గుర్తు రావడంతో తప్పకుండా ఇప్పుడే వెళ్తాను అని పూజ కాల్ కట్ చేసి అక్కడి నుండి నేరుగా సంతోష్ దగ్గరికి వెళ్ళింది డోర్ ఓపెన్ చేయగానే తల ఎత్తిన సంతోష్ ఎదురుగా ఉన్న పూజాని చూసి ఏంటి పూజ ఇప్పుడే వచ్చావు అంతలోనే వచ్చావు ఏమైనా మాట్లాడాలా అని అడిగాడు లేదు నేను కాస్త బయటికి వెళ్ళాలి ఒక గంట లేదా రెండు గంటలు అని పూజ రిక్వెస్ట్గా అడిగింది ఏంటి నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు ఇది నీ ఆఫీస్ అనుకోవాలి నేను మైండ్ డైవర్షన్ కోసం ఇక్కడ జాబ్ చేస్తున్నావు అంతే నువ్వు వర్క్ చేయాల్సిన అవసరం కూడా లేదు హ్యాపీగా ఉంటే నా చాలు అని సంతోష్ నవ్వుతూ చెప్పాడు పూజ నవ్వి థ్యాంక్ యూ సో మచ్ అని నవ్వుతూ వెనక్కి తిరిగి రెండు అడుగులు వేసి మరోసారి సంతోష్ వైపు చూసి తననే చూస్తూ ఉండడంతో సంతోష్ యువర్ ఆల్వేస్ మై బెస్ట్ బడ్డీ అని చెప్పింది సంతోష్ అదే నవ్వుతో చూస్తూ ఉండగా బాయ్ అని చెప్పి పూజ వెళ్ళిపోవడంతో సంతోష్ పెదవుల మీద అదే నవ్వుతో నువ్వు మాత్రం నా ఏం జల్వి ఒక్కసారి నువ్వు అంటే వెంటనే మన పెళ్ళి జరిగిపోతుంది ఆఫ్ కోర్స్ నీకు రేవంత్ అంటే పంచ ప్రాణాలు నాకు తెలుసు కానీ వాడు చచ్చాడని నీ మెడలో తాళి తీసి పక్కన వేశావు కదా ఇప్పుడు నేను కనుక తాళి వేశాను నీ మెడలో అంటే ఇక నువ్వు నా దగ్గర నుండి రేవంత్ని కంటికి కనిపించినా సరే వెళ్ళలేవు పెళ్ళయ్యాక మొగుడుపోయిన బాధలో ఉన్నావు కదా నిన్ను ఎంత ఈజీగా నేను లోపరుచుకోవాలో నాకు తెలుసు జస్ట్ వన్ డే చాలు అని సంతోష్ అనుకున్నాడు పూజ అక్కడి నుండి బయలుదేరి నేరుగా ఆఫీస్ ముందు ఆగింది ఆఫీస్ చూడగానే ఇది వరకట్లా బాధ కలగలేదు సంతోషం వేసింది ఇది నా ఆఫీస్ నా రేవంత్ గారి ఆఫీస్ అని మురిపెంగా చూసుకొని అప్పట్లో కలిసి డైలీ ఆఫీస్కి రావడం తనకి వర్క్ నేర్చుకునే ఉద్దేశం లేకపోయినా రేవంత్ జాగ్రత్త కోసం అన్నీ పట్టీ పట్టీ నేర్పిస్తుంటే విసుగుతో అలిగితే రేవంత్ తనని ముద్దు చేయడం ఇవన్నీ గుర్తొచ్చి అలానే నవ్వుకుంటూ నేరుగా ఆఫీస్లోకి వెళ్ళింది రేవంత్ ఉన్న పొజిషన్ని ఇప్పుడు చరణ్ తీసుకోవడంతో క్యాబిన్లో ఉంటాడని తెలిసి పూజ వెళుతూ ఉంటే సాక్షి ఆశ్చర్యంగా పూజా వైపు చూసి రేవంత్ చనిపోయాక మొదటిసారి ఆఫీస్ గడప తొక్కడంతో పూజ అని పిలిచింది పూజా వెనక్కి తిరిగి నేరుగా సాక్షి దగ్గరికి వచ్చి సాక్షి ఎలా ఉన్నావు అని అడిగింది సాక్షి కూర్చున్న చోటు నుండి లేచి తను ఐదు నెలల గర్భంతో పూజాని ప్రేమగా హత్తుకొని ఐ మిస్ యూ సో మచ్ అని మరింత ప్రేమగా చెప్పింది పూజ చుట్టూ చేతులు వేసి ఇంతకీ నా మేనకోళ్ళు ఏం చేస్తుంది అని పొట్ట మీద చేయవేయడంతో వేయడంతో ఎప్పుడెప్పుడు బయటకు వచ్చి నిన్ను చూడాలా అంటుంది అని సాక్షి మురిపెంగా చెప్పింది సాక్షిని అంత దగ్గరగా చూసి కూడా చాలా రోజులైంది ఎప్పుడో రావడం ఓ పది నిమిషాలు మాట్లాడుకోవడం తప్పితే అంత ప్రేమగా మాట్లాడుకొని చాలా రోజులైంది దాంతో పూజ కూడా సాక్షిని అంత దగ్గరగా చూస్తూ అంత ప్రేమగా మాట్లాడుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగి సాక్షి నేను ఇప్పుడు నీతో మాట్లాడే పనిలో లేను బహుశా చాలా టైం కూడా పడుతుంది ఎందుకంటే నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాను అని ఏడుపు అడ్డుపడి గొంతు పూడుకుపోతూ ఉంటే చేసుకుంటూ చెప్పింది పూజ ఆ మాటతో సాక్షి కంట్లో కన్నీళ్లు చెంపల మీదకి చేరిపోయాయి నిజమా అని ఆనంద బాష్పాలతో అడిగింది అవును మా అన్నయ్య లేకుండా నేను ఉండలేను అందుకే వచ్చేసాను ఇప్పుడు వెళ్తున్నాను నన్ను డిస్టర్బ్ చేకు అని పూజ తన ఏడుపుని కూడా కంట్రోల్ చేసుకుంటూ సాక్షిని వదిలి నేరుగా క్యాబిన్ డోర్ ఓపెన్ చేసింది డోర్ ఓపెన్ చేయగానే రేవంత్ సీటుకి పక్కన మరో చైర్ వేసుకొని కూర్చొని రేవంత్ కుర్చీకి రేవంత్కి ఇచ్చినంత గౌరవమే ఇస్తున్న చరణ్ని ముచ్చటగా చూసి పూజ అన్నయ్య అని పిలిచింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గాయస్ అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి